ఆర్టీసీలో వీఆర్ఎస్ సగం మంది కార్మికుల ఇంటికే ఇగో ఇది కథ మొన్న సజ్జనార్ గారిని సజ్జనార్ గారిని ఎందుకు ఆర్టీసీ ఎండిగా చేసినని చెప్పేసి అనుకుంటే ఇగో ఇట్లా జరుగుతుందనమాట ఫ్లాక్చువల్గా ప్లాన్ ప్రకారమే చేసినట్టున్నారు ఆయన యాభై రెండేళ్ళు వయస్సు లేదా నలభై ముప్పై నాలుగేళ్ళ సర్వీస్ పూర్తయితే అంతే అయితే వీఆర్ఎస్ లేకుంటే సిఆర్ఎస్ సెటిల్మెంట్ డబ్బు కోసం భూముల అమ్మకం ఎండిగా సజ్జనార్ తొలి టాస్క్ ఇదే ఇంకా ఆర్టీసీ భూములు ఉన్నాయి ఇప్పుడు ఇక మళ్ళీ ఇంత ముందు ప్రభుత్వ భూములు అనుకున్న ఇప్పుడు ఆర్టీసీ భూములని అమ్మే కార్యక్రమం మళ్ళీ అదొక కార్యక్రమం చేపట్టుకున్నారు నిజంగా సజ్జనార్ గారు మంచి లా ల్యాండ్ ఆర్డర్లో ఉంటే తర్వాత ఇక్కడ ఉంటే మంచి జరిగేది ప్రజలకు కానీ ఇక వేసేసి ఇప్పుడు ఆయనను బదనాం చేయడానికా లేకపోతే మరి ఏం చేయడానికో తెలియదు ఇంకా మొత్తం మీద ఆర్టీసీ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారట ఆర్టీసీ భూములన్నీ అమ్మేసి తర్వాత ఉద్యోగులందరినీ ఉడవికేసి ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక కుట్ర మనకు క్లియర్గా ఇక అర్థమవుతుంది ఇక్కడ ఎండీగా సజ్జనార్ తొలి టాస్క్ అదే నివేదిక సిద్ధం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కార్మికులకు ఇంటి కార్మికులను ఇంటికి పంపే ప్రక్రియ దాదాపు సిద్ధమైంది రాష్ట్ర సంస్థలో పనిచేస్తున్న కార్మికులను సగానికి పైగా తగ్గించనున్నారు ఇందుకోసం స్వచ్ఛంద పదవీ విరమణ కంపల్సరీ పదవి విరమణ స్కీమ్ కు స్కీమ్ను వర్తింపజేయనున్నారు సంస్థ నుంచి బయటకు పంపే కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు సంస్థ భూములనే అమ్మ అమ్మడానికి పెడుతున్నారు ఇక్కడ ఈ భూములు అవసరం లేదు అనవసరంగా ఉ ఉంటున్నాయి అనే కారణాన్ని చూపుతూ ఏడు ప్రాంతాల్లో భూములు అమ్మకానికి ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది తాజాగా ఆర్టీసీ ఎండిగా నియామకమైన సజ్జనార్ టాస్క్ కూడా ఇదే సంస్థకు ఉన్న సొంత బస్సులను ఇంకా తగ్గించనున్నారు మరిన్ని రూట్లను ప్రైవేటుకి అప్పగించనున్నారు దీనిపై సమగ్ర నివేదిక రెడీ అయిందని చెప్పి సమగ్ర నివేదిక రెడీ అయిందని చెప్పేసి మనం ఇక్కడ వార్తను చూసుకోవచ్చు ఇరవై ఆరు వందల ఎనభై మంది కార్మికులకు ఎసరు ఎంత దారుణం చూడండి ఇరవై ఒక వేల మంది కార్మికులని తీసి పడేసి వాళ్ళని మళ్ళీ రోడ్డున పడేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆర్టీసీ భూములు ఏవైతే ఉన్నాయో అవి మంచి మంచి ప్లేస్లలో ఉన్నాయి అంటే ప్రధాన పట్టణాలలో ఆర్టీసీకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఆ భూములను ఏం చేయాలి తన తన వాళ్ళని కొనిపియాలనేటువంటి ఉద్దేశంతో అడ్డిక్ పౌషర్ కొనేసి వాళ్ళు తీసుకోవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది తర్వాత భూములన్నీ అమ్మేసి ఒకవేళ జీతాలు ఇవ్వాలనుకుంటే అసలు ఎట్లా మనము వాళ్ళకు మంచిగా వేయాలి తర్వాత ఆర్టీసీని ఎట్లా మనము బలోపేతం చేయాలి ఇప్పుడు ప్రైవేటు బస్సులు నడిచినప్పుడు వాళ్ళకు లాభాలు వస్తుంటే ప్రభుత్వ రంగ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఆర్టీసీకి ఎందుకు లాభాలు రా రాకుంటూ ఉన్నాయి దానికి ఏంది దాని మీద విశ్లేషించాలి దాని మీద చర్చించాలి ఆర్టీసీకి ఎందుకు అట్లా నష్టం వస్తుంది మనం లాభం రావాలంటే ఒకవేళ పబ్లిక్ ఆర్టీసీ బస్సులో రావాలంటే మనం ఏం చేయాలి దానికి సంబంధించి ఆలోచించాలి అది అది ఆలోచన చేయకుండా ప్రైవేట్ చేయదు మరి ప్రైవేట్ రోడ్ ఉట్టిగా లాభం లేకుంటున్నా ప్రైవేట్ రోడ్ వస్తాడా ఒకవేళ బస్సు నడిపిస్తాడా అంటే ప్రైవేట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా లాభం కోసమే నడిపిస్తారు మరి లాభం కోసం నడిపించే ప్రైవేట్ శక్తుల్లో పెట్టే బదులు ఆర్టీసీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవచ్చు కదా భూములు అమ్మేసి వాళ్ళకు విఆర్ఎస్లు ఇచ్చేసి లేకపోతే సిఆర్ఎస్లు అట లేకపోతే గ్యారంటీగా తీసేస్తామని చెప్పేసి చెప్పేసి ఇట్లా బెదిరించో నయాన్నో భయాన్నో వాళ్ళని పంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఆర్టీసీలో వీఆర్ఎస్ సిఆర్ఎస్కు కార్మిక వయస్సు సర్వీసునుగా ప్రాధాన్యత తీసుకోనున్నారు ఈ లెక్కన ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై మందిని ఇంటికి పంపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక చూసిన వాయిగ ఎంతో దారుణం చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం బాన్స్వాడ డిపో ఎ ఘటన ఆత్మహత్యకి యత్నించి చికిత్స పొందుతున్న బలరాం అంటూ చూస్తున్నాడు ఎందుకు చనిపోతుందంటే ఆర్టీసీలో వీఆర్ వీఆర్ఎస్ అమలుకు రంగం సిద్ధమైంది దాదాపు ఇరవై ఒక వేల ఆరు వందల ఎనభై మందిని ఇంటికి పంపే ప్రయత్నం మొదలైంది వీళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇచ్చే నగదును ఆస్తుల అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలని సంస్థ భావిస్తుంది యాభై రెండు పైబడిన నల్ ముప్పై నాలుగు ఏళ్ళ సర్వీసులు పూర్తి చేసుకున్న వారికి తొలిదశలో వీఆర్ఎస్ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు సమాచారం గతంలో ఒక్క బస్సుకు ఆరుగురు సిబ్బంది ఉండేవారు పలు రూట్లపైనే పలు రూట్ల ప్రైవేటీకరణ కాలం చెల్లిన బస్సుల అమ్మకం తర్వాత ఒక్కో బస్సుకు పదకొండు ఉన్నారని పదకొండు మంది ఉన్నారని వాటిని తగ్గించే తగ్గించకపోతే సంస్థ మనకు కూడా ప్రశ్నార్థకం అవుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారంట ఎవడన్నా నష్టం జరిగితే ఎట్లా లాభం తీసుకురావాలి తర్వాత ఎట్లా మనము దాన్ని బలోపేతం చేయాలని చూస్తారు కానీ ఉన్న ఉద్యోగులందరినీ పీకేసి తర్వాత ఉన్న బస్సులను అమ్మేసి ప్రైవేట్కి కప్ప చెప్తే ప్రైవేట్ వాళ్ళు నష్టాలకు వేస్తారు ఎవరన్నా లాభాలకే కదా వాళ్ళు చేసేది మరి లాభాలు చేసినప్పుడు ఆ లాభాలు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మనం ఎట్లా చేసుకోవాలి మరి బలోపేతం చేయాలి ఇంకా ఉద్యోగులు పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇరవై ఒక్క వేల మందిని ఇరవై అరవై వందల ఎనభై మందిని రోడ్డు పాలు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు కాక దానికి ఇట్లా ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం బాన్స్వాడ డిపోయేట ఘటన అంట ఎందుకనంటే ఆర్టీసీని ఇట్లా చేస్తే దాని మంటారు ఆయనకు అది ఏది డ్యూటీలు వేస్తలేరంట తర్వాత డ్యూటీకి రావద్దని చెప్తున్నారంట